Hi, this is Shamini. This is Sujita. This is Nikita. This is Meghana. This is Anand Kumar. Today we are explaining about protecting house from thieves. Explain about this topic. Okay, ఇక్కడ మేము అల్ట్రాసోనిక్ డివైస్ అనేది యూస్ చేస్తాము, అలాగే దాంతో పాటు ఆడియో బోర్డ్ అనేది యూస్ చేస్తాము. ఒకలాగనే దీని ఏంటంటే థీవ్స్ వచ్చినప్పుడు ఇంట్లోకి ఫైన్ చేస్తే అలారం అవుతుంది, అట్లే లైట్ కూడా అవుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపించాలనుకుంటున్నాను. థీవ్స్ నడుచుకుంటూ వచ్చిన డోర్ దగ్గరకు వచ్చినట్టు తెలిసిపోతుంది. దానివల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ యాక్టివిటీ ఎవరైనా వచ్చారని చెప్పి తెలుసుకుంటారు. ఇది ఎప్పుడు ఆన్ చేసుకోవాలంటే నైట్ ఫోటో అనేది ఆన్ చేసుకుంటుంది. యాక్చువల్గా ఇది ఒక సన్ అనుకుంటే డే టైం లైట్ అనేది ఆఫ్లో ఉంది, అదే నైట్ టైం అవగానే అలాగే ఆటోమేటిక్గా అలాగే లైట్స్ ఆన్ అవుతాయి. థ్యాంక్ యూ బాబు. నేను నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ద్వితీయ సంవత్సరాన్ని చదువుతున్నాను. మాకు కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు వర్క్షాప్ కేటాయించారు 3 రోజులు. వాళ్ళు అక్కడ మాకు కోడింగ్ తర్వాత సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేయాలి ఆడియోలో అవన్నీ చాలా చక్కగా నేర్పించారు. మేము థింకింగ్ చేసి ఒక ప్రాజెక్ట్ ని చేయాలనే ఉద్దేశంతో చేశాము. ఆ ప్రయోగం పేరు వచ్చేసి స్మార్ట్ స్టిక్ ఫర్ బ్లైండ్ పీపుల్. ఈ స్మార్ట్ స్టిక్ ఫర్ బ్లైండ్ పీపుల్ కు మేము ఉపయోగించిన పరికరాలు వచ్చేసి అల్ట్రాసోనిక్ సెన్సర్, తర్వాత ఆడినో, తర్వాత ఒక బజర్ లాంటిది ఉపయోగించాము. ఇది మాకు చాలా ఉపయోగకరంగా తీసుకుంటే ఇప్పుడు మనం ఉన్న ఫోటో రెసిస్టర్ మీద ఒకవేళ లైట్ సన్లైట్ అనేది పడితే లైట్ అనేది ఆఫ్ అయ్యి బజర్ ఆన్ అవుతుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈజీగా వస్తుంది. Our project is to save the fields from the cattle, and this will depend on our teammate. ఏం లేనప్పుడు సౌండ్ వస్తుంది. మనం ఏమన్నా అడ్డు పెట్టినప్పుడు
అంటే ఇది ఆటోమేటిక్ గా ఫిల్ చేసేసుకుంటుంది. ఒకవేళ దీంట్లో వాటర్ లేదనుకోండి అది ఆటోమేటిక్ గా ఆన్ అయ్యి ఫిల్ చేసేసుకొని అది ఆఫ్ అయిపోతుంది. లీకేజ్ అలర్ట్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ ని ప్రిపేర్ చేశాం అన్నమాట. ఇది ఎందుకంటే మన గ్యాసెస్ అనేటివి మనకి ఇండస్ట్రీస్ లో గానీ హౌసెస్ లో గానీ గ్యాసెస్ అనేవి లీకేజ్ అయినప్పుడు మనం అలర్ట్ గా ఉండడానికి వాటిని డిటెక్ట్ చేయడానికి మనం ఈ ప్రాజెక్ట్ చేశాం ఈరోజు. ఇది ఇండస్ట్రీస్ లో గానీ గ్యాసెస్ అనేవి పైకి ఎగ్జాస్ట్ అవుతాయి కదా, ఎగ్జాస్ట్ అయినప్పుడు మనకు సెన్సార్ అనేది దాన్ని డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. డిటెక్ట్ చేసి మనకి బజర్ అనేది మోగుతుంది, అప్పుడు మనం అలర్ట్ అవుతాం. మేము ఇక్కడ బజర్ టూ ప్లేసెస్ లో పెట్టాం, ఒకటి ఇండస్ట్రీస్ దగ్గర ఇంకొకటి హౌసెస్ దగ్గర పెట్టాం అన్నమాట. ఇండస్ట్రీ దగ్గర ఉన్న వాళ్ళు ఆ బజర్ విని అలర్ట్ అవుతారనమాట, హౌసెస్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ అవడానికి టూ ప్లేసెస్ లో మేము బజర్స్ పెట్టాము. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నాం అంటే లైవ్ ఎగ్జాంపుల్ మనము ఈ మధ్య చూసామంటే విశాఖపట్నం సైడ్ కూడా మనకి గ్యాస్ లీకేజ్ అనేది జరిగింది, అందువల్ల చాలా మంది వాళ్ళ లైఫ్స్ ని పోగొట్టుకున్నారు, లైవ్లీహుడ్స్ ని అన్ని పోయాయి వాళ్ళకి. అలా కాకుండా ముందే మనం డిటెక్ట్ చేసుకుంటాం కదా గ్యాస్ ప్రాబ్లమ్ ని డిటెక్ట్ చేసుకోవడానికి మేము ఈ గ్యాస్ లీకేజ్ సిస్టమ్ అనేది కనుక్కున్నాము. పైకి గ్యాస్ అనేది ఎగ్జాస్ట్ అయినప్పుడు సెన్సార్ అనేది డిటెక్ట్ చేసుకుంటుంది, డిటెక్ట్ చేసుకొని బజర్ అనేది పోగుతుంది మనకి. అలాగ ఒక 5 మినిట్స్ మోగిన తర్వాత కాసేపు ఆఫ్ అవుతుంది, ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ మోగుతుంది బజర్. దీనికి కనెక్టింగ్ కేబుల్ అంటే బ్యాటరీ ఆర్ పవర్ బ్యాంక్. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్య ఉద్దేశం, దీని మేజర్ ప్రాబ్లం వచ్చి అగ్రికల్చర్లో ఎక్కువ వాటర్ అవడం లేదా తక్కువ వాటర్, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక డివైస్ లాగా తయారు చేస్తాం. ఈ డివైస్ ఏంటంటే ఒకసారి ఆన్ చేయవా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి, మీరు డ్రైవ్తో కాంటాక్ట్ అయినప్పుడు ఒకే లైట్ వెళ్ళింది, ఇప్పుడు చూడండి ఎప్పుడైతే వాటర్తో కాంటాక్ట్ వచ్చినప్పుడు రెండు లైట్లు వెళ్ళింది. ఇది ఏంటంటే ఎప్పుడైతే ఓవర్ఫ్లో వచ్చినప్పుడు ఒక లైట్ ఒక రెండు ఓవర్ లైట్ వచ్చినప్పుడు రెండు వెలుగుతాయి, లేదా రైతు కాంటాక్ట్ వచ్చినప్పుడు లైట్ వెలగదు. దీనివల్ల ఏంటంటే లాభము ఫార్మర్కి ఊరకమంటే ఫీల్డ్కి వెళ్ళి వాటర్ వస్తుంది ఎక్కువైనా చెక్ చేసుకోగలరు, ఒకవేళ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోద్ది, తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది ఈ సిస్టమ్. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి, అంటే ఫార్మర్కి ఊరికి వెళ్ళేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటర్ మేనేజ్మెంట్ అంటే పర్ఫెక్ట్గా జరుగుతుంది, దీంట్లో పంటకి ఎంత కావాలో అంత వాటరే అసలు. సో పంట అనేది బాగా పండుద్ది, చాలా వరకు వాటర్ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ, ఇది మా ప్రాజెక్ట్. Priya, we are batch 1 life hackers. We did an experiment called home ambience. Okay, coming to the experiment, this is the concept. Experiment is an ambient light depends on the outer environment light, and it detects low temperature which is less than 30 degrees Celsius, which is the room temperature. And now I turned on the air conditioner, and now the temperature is 22 degrees Celsius. So when I connect the power source, we get a buzzer. See, it detected the low temperature below 30 degrees. So it is lesser than room temperature. So it detected the room temperature. Yes. And coming to the light ambience, now the light is more. I mean, outer side light is more. So the light here is very less. When I close this lid on the top, the light increases to the maximum.
ఈ సెన్సార్ అనేది డస్ట్ బిన్ కి కనెక్ట్ చేసి ఉంటాము. డస్ట్ అంటే డస్ట్ అనేది ఎక్కువ అయినప్పుడు